Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మునుగోడు ఉప ఎన్నికలపై ఏపీలో బెట్టింగుల జోరు. వినడానికి నమ్మేటట్లుగా లేకపోయినా జరుగుతున్నది మాత్రం ఇదే. తెలంగాణలో మొదలైన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్పై ఏపీలో బెట్టింగుల జోరు అందుకుంటున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, గుంటూరు ప్రధాన కేంద్రాలుగా బెట్టింగు రాయుళ్లు చాలా బిజీ అయిపోయారట. ఎక్కడా కూడా డైరెక్ట్ గా డబ్బులు చేతులు మారకుండా అంతా ఆన్లైన్ విధానాన్ని బట్టే బెట్టింగ్ జరుగుతుందని సమాచారం. మామూలుగా క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగులు జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపోటముల మీద కూడా బెట్టింగులు మొదలయ్యాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికల విషయంలో మాత్రం బెట్టింగు రాయళ్లు చాలా అడ్వాన్స్ అయిపోయారట. ఎలాగంటే గెలుపోటములు ఎవరిది అని కాకుండా గెలిచే అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయని బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మూడో ప్లేస్ లో ఎవరు వస్తారు అనేది ఒక పాయింట్ అయితే ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయని కూడా బెట్టింగ్ జరుగుతోందట. ఇవన్నీ ఫైనల్ రిజల్ట్ కు సంబంధించిన బెట్టింగ్ అయితే ఇప్పుడు మొదలైన పోలింగ్ మీద కూడా బెట్టింగ్లు మొదలయ్యాయట. మొత్తం మీద ఎంత పోలింగ్ జరుగుతోంది, ఏ మండలంలో ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి, పోల్ అయ్యే ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాలపై కూడా బెట్టింగులు ఊపందుకుంటున్నాయి. క్రికెట్ లో ఓవర్ ఓవర్ కు బెట్టింగులు కట్టడం పాతబడిపోయి ఇప్పుడు బాల్ కి బాల్ మీద బెట్టింగులు నడుస్తున్నాయి. ఇప్పుడు మునుగోడులో కూడా ఇదే పద్ధతిలో బెట్టింగులు జోరందుకుంటున్నాయి. ఓవరాల్ పోలింగ్ మండలాల వారీగా జరగబోయే పోలింగ్ మీద కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇవన్నీ గ్రహించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే కొందరు బుక్కీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాళ్ల ద్వారా మిగిలిన బెట్టింగ్ రాయళ్ల పని పట్టాలని అనుకుంటున్నారట. అయితే మునుగోడు వేదికగా జరుగుతున్న బెట్టింగుల్లో ఎవరు ఎక్కడా ప్రత్యక్షంగా కనబడట్లేదు. బెట్టింగ్ రాయళ్లంతా ఒక రింగుగా ఏర్పడి ఎక్కడో కూర్చొని బెట్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ ఉప ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్ జరగడమే విచిత్రంగా ఉంది.